ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ సూప్ తయారు చేస్తాను. దానిలోకి కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దానిలోకి మనం ఇప్పుడు దీన్ని అది తయారయ్యే లోపల కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లిపాయలు, ఉల్లిపాయలు తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సూపు తయారు చేసుకుందాం. ఓకే, ఇందులోకి కొంచెం రుచికి సరిపడ సాల్ట్, లైట్గా అల్లం పేస్ట్, కొంచెం ఉల్లిపాయల్ని ఇందులో ఇలా పిసుక్కుందాం. ఇట్లా పిసుకోవడం వల్ల టేస్ట్ ఉంటుంది. ఓకే, పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ముక్కుడు వేడయ్యాక సరిపడా ఆయిల్ వేసుకొని ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం. చిటపటలాడుతుంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇది కొంచెం వేగినాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేగినాయి. అందులోకి కొంచెం ఎల్లిపాయలు పచ్చపిచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఎల్లిపాయలు ఎల్లిపాయలు వేగాక బ్రౌన్ కలర్ వచ్చాక కరివేపాకు, కరివేపాకు వేసాక చివరగా చిటికెడు పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు మనం ఇందులో వేసుకుందాం. రెడీ అయినట్టేనా? తెలంగాణ సూపు రెడీ అయిపోయింది. ఇది మనకు ఒంటికి కూడా చలవ చేస్తుంది. మన వెనకట పెద్దలు బాగా యూజ్ చేసిర్రు ఇది.
చాలా బాగుంటాయి ఫ్రైలకు ముద్దపప్పులకు చాలా బాగుంటుంది.